తెలంగాణలో ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించిన జగన్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ సీఎం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాయంత్రం కేంద్ర మంత్రి శేఖావత్ ను కలవనున్న ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్న సీఎం వైఎస్ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ లో చేరిన శర్మిల సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోవడంతోనే మణిపూర్ లో అల్లర్లు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానన్న శర్మిల లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం పార్లమెంట్ ఎన్నికలు పార్టీ బలోపేతంపై అభిప్రాయాలు తీసుకోనన్న అధిష్టానం శ్రీకాకుళం జిల్లాలో నారహ భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర దౌలపేటలో అసలి నాయుడు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శ నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం సమావేశానికి హాజరు కానున్న తరుణ్ చుబ్ టీడీపీ జనసేనతో కలిసి వెళ్లే అంశంపై చర్చ బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారుల నోటీసులు పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలపై వివరణ కోరిన అధికారులు వారంలోగా వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి నోటీసులు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు హైదరాబాద్ హప్సిగూడలో దారుణం అన్నను బస్సు ఎక్కించేందుకు వచ్చిన చెల్లెలు స్కూల్ బస్సు కింద పడి రెండేళ్లు చిన్నారి మృతి సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ భారత్ న్యాయ యాత్ర లోగోను ఆవిష్కరించనున్న కాంగ్రెస్ గురుగ్రామ్లో కలకలం రేపిన మాజీ మోడల్ దివ్య పాహుజా హత్య సీసీటీవీ ఫుటేజ్ ఆధార్యంగా దర్యాప్తు అభిజిత్ సింగ్ సహా ఐదుగురు నిందితులు గుర్తింపు పోలీసుల అదుపులో ముగ్గురు ఢిల్లీ సహా ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి రాజధానిలో 6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయోధ్య రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రామ్ ఘాట్ లో తులసి భారి వద్ద వెలిగి చూడనున్న అత్యంత భారీ దీపం శబరిమలకు పోటీతన భక్తులు అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం అమ్మ వరకు భారీ క్యూ లైన్ 103 మంది మృతి 188 మందికి గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు